హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాము. వాటిని మనం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నట్లయితే చిల్డ్రన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ అండ్ వెరీ క్విక్లీ. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు నా కోసం ఏమైనా తెచ్చావా? దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ, నువ్వు నా కోసం ఏమైనా తెచ్చావా అనే దాన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈజ్, అన్నీ విసిరేయకు, డోంట్ త్రో ఇట్ ఆల్ అవే. నార్మల్గా పిల్లలు ఏది పడితే అది విసిరేస్తుంటారు కదా, అప్పుడు మనం డోంట్ త్రో ఇట్ ఆల్ అవే అని చెప్పాలి. సెకండ్ వన్ ఈజ్, వద్దన్నప్పుడు విను. దీన్ని మనం చాలాసార్లు చెప్తుంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో లిజన్ వెన్ ఐ సే నో, ఆర్ వెన్ ఐ సే నో లిజన్ అంటే నేను వద్దు అని చెప్పినప్పుడు నువ్వు విను అని. నెక్స్ట్ వన్ ఈజ్, చింపకు. సాధారణంగా పిల్లలు బట్టలు లేదా పుస్తకాలు చింపుతుంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టేర్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టేర్ యువర్ క్లోత్స్ అంటే మీ బట్టలని చింపకు లేదా మీ బట్టలని చింపుకోవద్దు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్, గట్టిగా పట్టుకో. ఇది మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో హోల్డ్ టైట్ ఆర్ హోల్డ్ టైట్లీ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్డ్ దిస్ గ్లాస్ టైట్ అండ్ డోంట్ డ్రాప్ ఇట్ అంటే ఈ గ్లాస్ని గట్టిగా పట్టుకో, కింద పడేయకు. నెక్స్ట్ వన్ ఈజ్, తెరవద్దు ఆర్ తెరవకు. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఓపెన్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డు నాట్ ఓపెన్ ద డోర్ బికాస్ ఆల్ ద డస్ట్ ఈస్ కమిన్. డు నాట్ ఓపెన్ ద డోర్ బికాస్ ఆల్ ద డస్ట్ ఈస్ కమిన్ అంటే తలుపులు తెరవద్దు, ఎందుకంటే దుమ్ము మొత్తం లోపలికి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్, రాస్తూ చదువు. దీన్ని మనం ఇంగ్లీష్లో రీడ్ వైల్ యు రైట్, రీడ్ వైల్ యు రైట్ అంటే రాస్తూ చదువు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కీప్ రీడింగ్ వైల్ యు రైట్, కీప్ రీడింగ్ వైల్ యు రైట్ అంటే నువ్వు రాస్తూ ఉన్నప్పుడు చదువుతూ ఉండు అని అర్థం.